గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం పుల్లడికుంట గ్రామం మల్లినేని పెరుమాళ కాలేజీలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. కాలేజీలో విద్యార్థినులు సాంప్రదాయంగా లంగా ఓణి దస్తధరణలో కోలాటం, చెక్క భజన, గోళీలు, గంగిరెద్దులు వంటి ఆటలతో అచ్చమైన తెలుగింటి పండుగ వాతావరణం చూపారు. కళాశాల ఆవరణ మొత్తం గ్రామీణ కాంతులను చూపారు. రాజకీయ నాయకులు ఎన్ఆర్ఐల సహకారంతో ఎద్దుల బండ్లు, బొంగరాల ఆట నిర్వహించారు. గోరింటాకు, భోగిమంటలు, చిలకపస్తి, అరిసెలు, లడ్లు, గాలిపటాలు మరెన్నో ఆటలతో మాటల్లో చెప్పలేనంత అనుభూతి కలిగించారు. సంక్రాంతి అంటే ఇలా ఉంటుందని కొత్త తరం విద్యార్థులు పాత సాంప్రదాయాలను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రస్తుతం గ్రామాల్లోనూ ఆధునిక సంస్కృతిలో కనిపించని సాంప్రదాయాలను సైతం ఇక్కడి విద్యార్థులు చక్కగా ఆచరించి చూపించారు. మలినేని పెరుమాళ కళాశాల యాజమాన్య సైతం పంచకట్టుతో కనిపించడం అందరినీ ఆకర్షించింది. చాలా చక్కగా పూలతో కూడా డెకరేట్ చేసింది. కుమారి గారు, మహిళా కమిషన్ చైర్మన్, కేసార్కే ప్రసాద్ గారు కొంచెం పెదరింగ తీసుకోండి, బాగా వెనక మెల్లగా అలా ముందుకు వస్తూ ఉన్నారు చూడండి బండి. ముఖ్యంగా మాకు దాదాపు 1200 మంది హాస్టల్ గర్ల్స్ ఉంటారు. ఈరోజు సంక్రాంతి సంబరాలు, ముందస్తు సంక్రాంతి సంబరాలు జరుపుకోవటం ఎంతో ఆనందంగా ఉంది. దాదాపు మన ట్రెడిషన్ ఎక్కడ మిస్ కాకుండా ఆల్మోస్ట్ 500 మంది స్టూడెంట్స్ దీంట్లో పార్టిసిపేట్ చేసి మొత్తం మనకి అన్ని వివిధ ప్రోగ్రామ్స్ పెట్టి కోలాటం, గంగిరెద్దులు, అలాగే మనకి హరిదాసులు అంతా స్టూడెంట్సే పార్టిసిపేట్.